ఇవాల్టి మన టాపిక్ యాంగర్, అంటే కోపం. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కలిగే మానసిక అశాంతికి సంబంధించిన ఫీలింగ్ కోపం. అనుకున్నది జరగకపోయినా, నచ్చనిది జరిగినా, మన మాట చెల్లుబాటు కాకపోయినా, అవమానం జరిగినా, ఇలాంటి ప్రతి సందర్భంలో మనిషికి కోపం రావడం అనేది అత్యంత సహజం. తన కోపమే తన శత్రువు అనే పద్యం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ పద్యం రాసిన వారికి కూడా ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చే ఉంటుంది. అసలు కోపం ఏ సందర్భంలో ప్రదర్శించాలి? అసలు కోపం ప్రదర్శించాలా వద్దా? కోపం వల్ల నష్టాలేంటి? ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. అలాగే ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. సార్, మనిషికి కోపం రావడం అనేది సహజం. అయితే అది ఎలా వ్యక్తపరచాలి? సపోజ్ మన బాస్ మనకు శాలరీ పెంచలేదు, అప్పుడు కోపం రావడం సహజం. మనం ఎలా వ్యక్తపరచాలి కోపాన్ని? అసలు కోపం అనేది వ్యక్తపరచడంలో ఎంతవరకు అవసరం ఉన్నది మనం ఆలోచించాలి. కోపం అనేది మనలో మనం పెట్టుకున్నట్లయితే మన శారీరకంగా ఆరోగ్యంగా చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక మీ బాస్ మీ జీతం పెంచలేదు అంటున్నారు. జీతం పెంచలేదు అన్న విషయాన్ని మీ బాస్ మీరు స్పష్టంగా తెలియచేయండి. ఎస్, ఇంతకాలం బట్టి నేను పనిచేస్తున్నాను, నేను ఇన్ని సంవత్సరాలుగా చేసినప్పుడు నా వచ్చిన రోజు కంటే ఈరోజు నా పనితనంలో మెరుగు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దాని లాభం పొందుతున్నారు కాబట్టి నా జీతం పెంచడం అనేది మీ మినిమం బాధ్యత. అడగండి, స్పష్టంగా అడగండి. అలా కాకుండా ఆయన బాస్ జీతం పెంచలేదన్న కోపంతో మీకు మీరు ఒత్తిడికి గురై అసలు పని చేయడం మానేస్తే సస్పెండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే బాస్ మీద కోపంతో చేయాల్సిన పని చేయరు, దానివల్ల పని ఒత్తిడి పెరిగిపోతుంది. పని ఒత్తిడి పెరిగిపోయి శారీరక అలసట పెరుగుతుంది, అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ విధంగా మీ కోపం మీకే నష్టం చేస్తుంది. సో మీ కోపానికి కారణం మీ యొక్క సుఖ వాంఛ. సో మీ సుఖవాంఛను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, ఒక లిస్టప్ చేసుకుని ఇది నాకు ఇప్పుడు అవసరమా అని మీరు అనుకున్నట్లయితే మీకు చాలా విషయాల్లో కోపం రాదు. అయితే ఇంకో సందర్భం తీసుకుంటే, పేరెంట్స్ జనరల్గా పిల్లల మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే కోపం ప్రదర్శిస్తారు. అయితే మెడికల్ రిపోర్ట్ వచ్చినప్పుడు రాని కోపం ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? యా, డెఫినెట్గా అమ్మ, చాలామంది తల్లిదండ్రులు కోపం అనేది ఒక సాధనంగా వాడతారు. కోపంతో మనం పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటారు, అది చిన్న వయసులో సరిపోతుంది. కానీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ సాధనం పనిచేయదు. ఎందుకంటే పిల్లవాళ్ళు పెద్ద అయ్యాక కొట్టడానికి తిట్టడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఇష్టపడరో వీళ్ళు కోపాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు. రెండు, ఒకసారి ప్రోగ్రెస్ కార్డు వచ్చింది అనుకోండి, మీరన్నట్టుగానే నాకు మెడికల్ కార్డు వచ్చింది, ఫలానా జబ్బు ఉంది, దీనికి ఏం చేయాలి అని ఆలోచించాలి. ట్రీట్మెంట్ ఏంటి, దీనికి మెడిసిన్స్ ఏం వాడాలి, ఏ విధంగా చేస్తే ఈ జబ్బు తగ్గుతుంది అన్న ఆలోచన జ్ఞానం ఎప్పుడైతే పేరెంట్స్లో తగ్గిపోయిందో ప్రోగ్రెస్ కార్డు చూసిన వెంటనే కోపం వస్తుంది. ప్రోగ్రెస్ కార్డు అనేది మీ బిడ్డ ఎక్కడ ఉన్నాడు అని తెలియజేసేటువంటి ఒక టెస్ట్ రిపోర్ట్ మాత్రమే. తర్వాత దానికి ట్రీట్మెంట్ ఉంది అన్న విషయం పేరెంట్స్ గుర్తించినట్లయితే అస్సలు ప్రోగ్రెస్ కార్డు చూస్తే కోపం రాదు. మనిషిలో ఒక తత్వం ఎలా తయారవుతుందంటే నిజాన్ని అంగీకరించలేరు, నిజం చేదుగా ఉంటుంది. అక్కడ కొంచెం మనం స్తబ్దతగా ఆలోచించినట్లయితే మనం పిల్లల ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత కూడా ఎప్పుడూ కోపం రాదు, ఎప్పుడూ మనం చేసుకోం. అయితే కోపానికి మూల కారణం అహం అంటారు. డెఫినెట్లీ అహం సమంజసం. యా, కోపం రావడానికి మనిషికి తన తప్పులు ఎవరైనా పట్టుకుంటే తట్టుకోలేని అహం ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక మహాశిల్పి ఉంటాడు. ఆ మహాశిల్పి తయారు చేసే ఏ విగ్రహమైనా సరే ప్రపంచంలో అందరూ ఆనందించే స్థాయిలో ఉంటుంది. ఒకరోజు మహాశిల్పి పడుకున్నప్పుడు తెల్లవారుకట్ల ఒక మంచి కళ వస్తుంది. ఆ కళలో 3 రోజుల్లో నేను చచ్చిపోతున్నాను అని తెలుస్తుంది. అంటే 3 రోజుల్లో నా జీవితం అంతమైపోతుంది ఆ శిల్పికి తెలిసింది. ఇప్పుడు దీని నుంచి బయటపడడం ఎలాగా అని ఆలోచిస్తాడు. నేను మహాశిల్పిని అని అహం ఉంటుంది. వెంటనే తనలాగే ఉండే 7 బొమ్మలు తయారు చేసి అక్కడ పెడతాడు. అన్నిటికీ నిజ జీవం జీవించేలా తయారు చేస్తాడు. అంటే ఎవరైనా ఆ 7 బొమ్మలు చూస్తే అందులో అసలు శిల్పి ఎవరో తెలుసుకోలేని స్థాయిలో ఉంటాడు. తను వాళ్ళ పక్కన నుంచి ఉంటాడు. ఇప్పుడు 8 మంది శిల్పులు అక్కడ ఉన్నారు. యమధర్మరాజు వస్తాడు. ఎవరిని తీసుకెళ్ళాలి? అన్నీ ఏకంగానే ఒకేలాగుంటాయి, అన్నిట్లో జీవం ఉట్టి పడుతోంది. ఇప్పుడు ఏ శిల్పాన్ని టచ్ చేసి తీసుకెళ్లాలో అని యమధర్మరాజు సందిగ్ధంలో పడతాడు. పట్టుకోలేడు, వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయి విష్ణుమూర్తిని అడుగుతాడు, నేను భూలోకానికి వెళ్ళాను, ఒక మహాశిల్పి ఉన్నాడు, 7 బొమ్మలు తయారు చేశాడు, 8లోనూ జీవం ఉట్టి పడుతోంది, అసలు మనిషి ఎవరో నాకు దొరకలేదు, నేను ఎవరిని వెనక్కి తీసుకురావాలి? వెంటనే విష్ణుమూర్తి ఆ యమధర్మరాజు చెవిలో ఒక సెంటెన్స్ చెప్తాడు. యమధర్మరాజు భూమి మీదకి వచ్చాక మళ్ళీ శిల్పాలన్నీ ఇలా చూస్తాడు. మొదటి శిల్పం చూస్తాడు, అబ్బా ఎంత బాగుంది అనుకుంటాడు. రెండో శిల్పం చూస్తాడు, అబ్బా ఇంకా బాగుంది అనుకుంటాడు. మూడో శిల్పం చూస్తాడు, ఏంటి ఇక్కడ ముక్కు కొంచెం వంకరగా ఉంది అంటాడు.
వెంటనే ఆ వెనక నుంచి ఉన్న శిల్పి ఎక్కడ వంకరగా ఉంది అని బయటకు వస్తాడు. దొరికావు నువ్వు అని చెప్పి యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు. అంటే తన తప్పుని ఎంచడం ఆ శిల్పి సహించలేడు. మనం ఎప్పుడు కూడా మన తప్పుల్ని ఎవరు ఎంచినా కూడా సహించలేకుండా బయటపడి మన యొక్క మూర్ఖత్వాన్ని ప్రదర్శించి మన నాశనానికి మనమే కారణమవుతాం. సార్, మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ కోపం మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారు ఇప్పుడు. చెప్పండి. సార్, నా పేరు కేశవ్ అండి, నేను జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా హై స్కూల్లో ఉండే పిల్లలకి సాధారణంగా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, దానికి ఏదైనా కారణం ఉందా? యా, హై స్కూల్ వచ్చేసరికి వాళ్ళ అడాల్సెంట్ స్టేట్లో వాళ్ళ యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుందండి. కొంచెం వాళ్ళ బ్రెయిన్లో కొన్ని ఒత్తిళ్ళు గురవుతూ ఉంటారు. ఎందుకంటే 8వ క్లాస్ వచ్చే వరకు పిల్లాడి జీవితంలో ఫెయిల్ అన్న పదం ఉండదు. 1, 2, 3, 4, 5, 6, 7 వరకు జస్ట్ అలా పాస్ అయిపోతూనే వెళ్ళిపోతుంటాడు. 8 వరకు వచ్చేసరికి తనకి సమయపాలన, చదువుకోవడం, క్రమశిక్షణ, ఆరోగ్యం ఇవన్నీ అలవాటు అవుతాయి. 9 వచ్చేసరికి ఇంకా నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అన్న కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్గా అతను తను చదవాల్సిన చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తాడు. డెఫినెట్గా 90 వచ్చే దగ్గర 89 వస్తాయి, అది తను సర్దుకోలేడు. తనే సర్దుకోలేడు, తన నుంచి ఆశిస్తున్న పేరెంట్స్ సర్దుకోలేరు. అంటే తనకున్న సమయాన్ని ఎప్పుడైతే కొంచెం పక్కకు డైవర్ట్ చేశాడో తను కొన్ని కోల్పోతాడు. క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా పేరెంట్స్కి టీనేజర్స్ మీద ఎక్కువ కోపం వస్తుంది కదా సార్, దాని గురించి ఏం చేయాలి? అంటే వాళ్ళు కొట్టలేరు, ఏం చేయలేరు, సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలి? యా, టీనేజర్స్ మీద కోపాన్ని డైరెక్ట్గా మాట్లాడితే పేరెంట్స్కి చాలా బాగుంటుందమ్మా. చాలామంది పేరెంట్స్ టీనేజర్స్తో ఇండైరెక్ట్గా మాట్లాడతారు. సపోజ్ ఒక అమ్మాయి కాలేజ్ నుంచి లేట్గా వచ్చింది అనుకోండి, ఎందుకు లేట్గా వచ్చింది అని అడగరు. సరాసరి చేయి పట్టుకుని గదిలో లాక్కెళ్ళిపోయి, చూడు నీ గది ఎంత చెత్తగా ఉందో, ఎప్పుడైనా నీట్గా ఉందా, సర్దుకున్నావా, పుస్తకాలు ఎలా ఉన్నాయి, అడ్రస్ ఏంటి అని తిడతారు. వీళ్ళు అడగాలనుకుంది నువ్వు లేటుగా ఎందుకు వచ్చావు, ఏం జరిగింది అని. కానీ వీళ్ళు అనేది రేపు నువ్వు బయటకు వెళ్ళకు, అస్సలు వెళ్ళకుండా రూమ్లో నుండి ఇంట్లో నుండి మొత్తం రూమ్ అంతా సర్దు అంటారు. ఆ అమ్మాయి తట్టుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తుంది. మనం వాళ్ళతో ఫ్రెండ్స్గా మాట్లాడాలి, ఏం జరిగిందమ్మా, ఎట్లా ఉన్నావు, ఎందుకు లేట్ అయింది, ఏమైంది, ఏమైనా స్పష్టంగా అడగండి. వాళ్ళు స్పష్టతగా జవాబు చెప్తారు. ఎప్పుడైతే ఆ స్పష్టత ఇద్దరి మధ్యన జరిగిందో అసలు కోపం రాదు. కానీ మనం చాలాసార్లు హిట్టింగ్ అరౌండ్ ద బుష్, అనవసరం విషయాలు మాట్లాడతాం. పేరెంట్స్ సంగతి పక్కన పెడితే, ఇవాళ యూత్ ఇంట్లో చాలా చిరాకు పడుతూ ఉంటుంది, బయట మాత్రం జాలీగా తిరుగుతుంది, ఇంటికి వచ్చేసరికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటారు అలా? ఇంట్లో యూత్కి ఒక రకమైనటువంటి కంఫర్ట్ జోన్ లేకపోవడం కారణం ఏంటంటే బయట వాళ్ళని ఎవరేం అడగరండి. ఇంటికి వచ్చేసరికి పేరెంట్స్ శ్రేయోభిలాషులు, కంపల్సరీ వాళ్ళు బాగోలు కోరువారు, నువ్వు బాగా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. రెండోది, ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. పిల్లల్ని తిట్టలేక వాళ్ళ మదర్ని తిడుతూ ఉంటారు. సర్వసాధారణంగా కిడ్స్కి మదర్ని తిట్టడం తట్టుకోలేరండి. వాళ్ళు ఫాదర్ తిట్టినా భరిస్తారు, కానీ మదర్ని కానీ ఎవరైనా ఏదైనా అంటే టిల్ 1 పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు అసలు బరెస్ట్ అవుట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం చేసుకోలేక నాన్న మీద కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇంత కష్టపడి సంపాదిస్తున్న నాన్న, సంసారం కోసం పనిచేస్తున్న నాన్నని వీళ్ళు ఇలా అంటున్నారే అని అమ్మ కోపం వస్తుంది. అమ్మ కోపం వచ్చింది అనే ఉద్దేశంతో పిల్లల కోపం వస్తుంది. సో మొత్తం కుటుంబం అంతా కోపానికి ఒత్తిడి గురైపోతారు. ఇంతకీ ఎవరికి ఎవరి మీద కోపం ఎవరికి అర్థం కాదు. బట్ కోపం అనేది ఒక పాయింట్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అది బలహీనపడుతుంది కొద్ది సమయానికి. సో మనం ఏం చేయాలంటే, కోపం బలహీనపడే సమయం ఏదో చూసి ఆ బలహీనాన్ని బలహీనం చేయగలిగితే కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్గా యూత్ ఎందుకు కోపం తెచ్చుకోవాలి? నాన్నగారు ఏదో అడిగారు చెప్తే పోలే, లేదా నేను ఏదో అడిగాను అమ్మ చెప్తే పోలే, సరే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను అంటాడు, టికెట్ డబ్బులు ఇమ్మంటారు. ఎస్, చూడండి ఆయన, నువ్వు క్రికెట్ మ్యాచ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఆ క్రికెట్ మ్యాచ్లో ఏ ప్లేయర్ అంటే నీకు ఇష్టము, ఆ ప్లేయర్ యొక్క జీవితంలో ఎటువంటి స్ఫూర్తి కలిగింది, ఆ ప్లేయర్ జీవితంలో కలిగిన స్ఫూర్తి ద్వారా నీ జీవితంలో నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని ఏ పేరెంట్స్ మాట్లాడరు. స్ట్రిక్ట్గా క్రికెట్ మ్యాచా, వద్దు, డబ్బులు ఇవ్వను అంటారు. అప్పుడు ఆ యొక్క విద్యార్థికి జీవిత ప్రణాళిక వేసుకునే అవకాశం తప్పిపోతుంది. అవును, అసలు నేను క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళాలి, నేను ఏం స్ఫూర్తి పొందాలనుకుంటున్నాను, నిజంగా ఆ స్ఫూర్తిని నా జీవితంలో నేను ఆచరించగలనా అని తనకు తాను పునరాలోచన ఎప్పుడైతే చేయగలిగాడో విద్యార్థికి ఎప్పుడూ కోపం రాదు. కానీ చాలామంది అలా చెప్పకుండా బ్లంట్గా కట్ చేస్తారు. నా పేరు దుర్గా, నేను JNIT కాలేజ్ నుంచి వచ్చాను. ఈ కోపం వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? కోపం వచ్చినప్పుడు ఒక స్థాయిలో తీవ్రస్థాయికి వెళ్తామమ్మా. వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే అది ఒక పాయింట్లో మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ తగ్గిపోయే సమయం ఏదో మనం పూర్తిగా గుర్తించగలగాలి. వారంలో ఒకరోజు
సే ఒక గంట నేను ఎవరిని కోపగించుకోను అనుకోండి, మీ ఇష్టం వచ్చిన సమయం తీసుకోండి, సే ఉదయం 7 to 8 ఎవరు ఏం చేసినా మీ కోపం రాదు. మీ ఎదురుకుండా ఎవరు వచ్చి గ్లాస్ పగల కొట్టారు మీరు నవ్వుతారు, ఆ గాజు ముక్కలు మీరు కూడా ఎత్తాలి. అలా ఒక 1 hour ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెలలో ఒక పూర్తి రోజును కేటాయించండి, తర్వాత సంవత్సరంలో ఒక మంత్ కేటాయించండి, పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళెవరు మీ మూడ్ పాడు చేయడానికి, మీ మూడ్ ఆఫ్ అయినా ఆన్ అయినా స్విచ్ అక్కడ ఉంటుందా, మీ దగ్గర ఉంటుందా, మీ కోపం ఎందుకు రావాలి? మీరు ఆనందంగా జీవించాలి. కోపం వచ్చినప్పుడల్లా మెల్లిగా ఆ బలహీన సమయాన్ని గుర్తించండి, ఆ బలహీన సమయాన్ని పెంచుకోండి, అప్పుడు కోపం పూర్తిగా తగ్గిపోతుంది. మన దగ్గర వాళ్ళ నుండి మనం ఆశించింది జరగకపోతే మనకు జనరల్గా కోపం వస్తుంది, సో అది కరెక్ట్ అంటారా? దగ్గర వాళ్ళ దూరమైన వాళ్ళని కాదమ్మా, అసలు ఎవరి నుంచి మనం ఏమి ఆశించకూడదు, ఆశించిన మరుక్షణమే మన కోపం వస్తుంది. ఎందుకంటే మన ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు పలకరిస్తే చాలు, నవ్వితే చాలు అని నేను అనుకున్నప్పుడు మీరు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెడితే నేను చాలా ఆనందపడతాను. అలా కాకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నాకు కేక్ పెడతారు, బిర్యానీ పెడతారు అని ఆశించి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏ పని ఒత్తిడిలోనూ ఉండి నాకు టీ ఇచ్చి బిస్కెట్ ఇస్తే నా మనసు తట్టుకోలేదు. ఆశపడమే కోపానికి మొట్టమొదటి కారణం. అసలు మనం ఎవరి మీద ఏం ఆశపడద్దు. చాలా యూత్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఏవో వస్తువులు డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇచ్చిన తర్వాత అవి తిరిగి ఇవ్వరు, తిరిగి ఇవ్వకపోతే మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. తిరిగి ఇవ్వకపోతే కోపం ఎందుకు ఇవ్వరు? మీరు ఇచ్చేటప్పుడే నిర్ణయించుకోండి అది మీకు తిరిగి రాదు, మీకు అసలు కోపమే రాదు. సో డబ్బులు ఇచ్చే ముందే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. డబ్బే కాదమ్మా, డబ్బు కానీ పుస్తకాలు కానీ ఏదైనా కానీ, ఈ మధ్యన యూత్ ఎస్ దే ఆర్ షేరింగ్ లైఫ్స్, ఓకే ఇఫ్ ఈస్ గాన్ ఫర్గెట్ అబౌట్ ఇట్, నో ఇష్యూ. ఎందుకంటే మనం ఒక స్థాయిలో కోపం ఎందుకు తెచ్చుకోవాలన్నప్పుడు ఆ కోపానికి మన పాత్ర ఎంత ఉంది, ఎదుటి వాళ్ళ పాత్ర ఎంత ఉంది. చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళకి ట్రిగర్ అయిపోతూ ఉంటాం. నేను ఇప్పుడు కారులో వస్తున్నాను, ఎవరో స్కూటర్ అతను అడ్డొచ్చాడు, గుద్దాడు, ఓకే సారీ తప్పైపోయింది అని నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి, అతను చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఓ టై కట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్న మనిషి నాకు సారీ చెప్పాడా అని ఆనందపడతాడు. అదే అతను నా దగ్గరకు వచ్చి గుద్దేవా కొడతావా కొడతావా అంటే నేను రెచ్చిపోయి 2 అనుకోండి, చుట్టూ జనం మూగుతారు. వాళ్ళ ముందు ఏమంటాడు, కారుతో గుద్దాడు లెంపకాయ కొట్టాడు, 2 చెప్తాడు. జనమంతా నా కారు పాడు చేసేస్తారు, నా మాట వినరు, కారు అంటిచ్చేస్తారు. అంటే నా కోపంతో ఒక్కసారి మనం అణిగిమణి ఉండడం వల్ల ఎటువంటి నష్టము లేదు. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ మనిషి మీద కోపం నాకు అవసరమా? అసలు ఆ వన్ని మనిషి ఆ కోపం ప్రదర్శించే స్థాయికి అర్హుడా? ఎవరు పడితే వాళ్ళు మనమే కోపం పెడితే మనం కంగారు పడక్కర్లేదు. మనకంటే పెద్దవాళ్ళు డెఫినెట్లీ మనమే కోపం పెడితే ఏదో కారణం ఉంటుంది అని ఒక్క క్షణం ఆలోచించండి, అస్సలు మనకి కోపం రాదు. అసలు కోపాన్ని ఎలా వ్యక్తపరచాలి? సపోజ్ నా కోపం వచ్చింది, నా చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాను నేను, ఇది ఎంతవరకు సంబంధిస్తుంది? ఇది తప్పకుండా ఒక రుగ్మతేనండి. మీరు కోపం ఎవరి మీద ప్రదర్శిస్తారు? భరించేవాళ్ళ మీద ప్రదర్శిస్తారు. మీరు విసిరేసినండి ఎదుగుకుండా 2 మీరు నెత్తికేసి కొట్టాడు అనుకోండి, మీకు బ్లడ్ కారుతుంది, అంచేది మీరు విసరరు. అంటే సరసంగా మనం కోపం ఎవరి మీద ప్రదర్శిస్తామంటే బలహీన పొరల మీద ప్రదర్శిస్తాం. కోపం రావడానికి కారణం ఎదుటి వాళ్ళ బలహీనత. ఈరోజు సంఘంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయంటే కారణం చెడ్డవాళ్ళ వల్ల కాదండి, మంచివాళ్ళ వల్ల, సహనం వల్ల. గుడ్ పీపుల్ ఆర్ కీపింగ్ సైలెంట్ క్వైట్, సో యాక్చువల్ వైలెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. కోపంలో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు, అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, తర్వాత మాత్రం పశ్చాత్తాపడుతుంటారు. సో ఈ పశ్చాత్తాపానికన్నా ముందే అసలు అలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి? అసలు డెఫినెట్గా కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతారండి. విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే కోల్పోయారో వాళ్ళ యొక్క ర్యాషనల్ థింకింగ్ మారిపోతుంది. ర్యాషనల్ థింకింగ్, ఆలోచన విధానం ఎప్పుడైతే మారిపోయిందో సమస్యను ఎదుర్కొనే శక్తి, కోపింగ్ ఎబిలిటీ మారిపోతుంది. ఆ సమస్య వాళ్ళు ఎదుర్కోగలరు. ప్రతి సమస్యకి ఒక టైం ఉంటుందండి. ప్రశ్నకి జవాబు ఎలా ఉండదో సమస్యకు కూడా ఉంటుంది. ఆ సమయాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. చాలామంది యూత్ ఏం చేస్తారంటే సమయాన్ని పక్కన పెడతారు. అందరి చేతికి వాచి ఉంటుంది కానీ టైం ఉండదు. నేను చాలాసార్లు చెప్తా, దే హ్యావ్ ఫుల్ టైం బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ వర్క్స్. అంటే వాళ్ళ దృష్టిలో ఏది ఇంపార్టెంట్ అన్న ఒక ప్రియారిటీ లిస్ట్ ఎప్పుడైతే లేదో ప్రతి దానికి వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. కోపం తెచ్చుకుంటే ఇప్పుడు మనం నోటీస్ బోర్డులో మన పేరు పెట్టారు అంటే మనం ఫీజు కట్టకపోతే, నోటీస్ బోర్డులో పేరు పెట్టారు అంటే మనం కాలేజీకి వెళ్ళకుండా ఆబ్సెంట్ అయితే, మనం జూన్ 12 స్కూల్లో జాయిన్ అయినప్పుడే మనం రోజు కాలేజీకి వెళ్ళడానికి అంగీకరించాం, ఫీజు కట్టాం, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా ప్రతి క్లాస్లో కూర్చుంటాము అని మనం అనుకున్నాం. అది మానేసి 2 పీరియడ్లో 3 పీరియడ్లో మనం మానేసి కాలేజీకి వెళ్ళడం మానేసి వేరే పనులు ఎప్పుడైతే చేస్తున్నామో నోటీస్ బోర్డులో పేరు పెడతారు. మన కోపం ఎందుకు రావాలి? మనం సైకిల్ ఎందుకు చేయాలి?
ఎవరి మీద మనం కోపం ప్రకటిస్తున్నాం? ఇంటి దగ్గర పంపించిన పేరెంట్స్ మీద, రాలేదని చెప్పిన టీచర్స్ మీద, నోటీస్ బోర్డులో పెట్టిన అడ్మినిస్ట్రేషన్ మీద కోపం ఎందుకు రావాలి? ఒక్కసారి ఆలోచించండి. కోపం రావడానికి 99% మనమే కారణమవుతూ ఉంటాము. సో ఒక్కసారి మన కారణాన్ని మనం విశ్లేషించగలిగితే మనకు ఎప్పుడూ కోపం రాదు. సార్, రియాక్షన్కి రెస్పాన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? రియాక్షన్కి రెస్పాన్స్కి అంటాం కంటే ఆ రియాక్షన్ని రిజర్వ్గా తీసుకోవడం బాగుంటుందమ్మా. చాలామందికి సంఘంలో సర్వ్ చేయడం రాదు, అందుకే వాళ్ళు రిజర్వ్గా ఉండిపోతారు. ఎవరికైతే సంఘానికి సేవ చేయడం తెలియదో వాళ్ళు వాళ్ళని వాళ్ళని పక్కన తప్పించుకుంటూ ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకోండి. డెఫినెట్లీ మీ శక్తి సామర్థ్యాల నుంచే మీరు జనాలకు ఏదైనా చేయగలరు. ఎవరైనా ఏదైనా చేయగలరు, ఓన్లీ థింగ్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత. కొంచెం తెలుసుకోండి, ఆ తెలుసుకున్న కొంచెాన్ని ఇతరులకు ఎలా పంచాలో తెలుసుకోండి. అప్పుడు మీకు రియాక్షన్స్ అనేవి మీ లైఫ్లో ఉండవు. ఎందుకంటే రియాక్షన్లోనే ఎవ్రీ రియాక్షన్ యాజ్ ఆపోజిట్ రియాక్షన్. సో మీరు ఏదో ఒక చర్య చేస్తేనే అది ప్రతిచర్యగా మీకు వస్తుంది. మీ వల్ల మీరు చేయకుండా మీరు రిజర్వ్గా లోపల ఉంటే మీ రిజర్వ్లోనే సర్వింగ్ అనేది మీరు తీసేశారు. మీరు సంపాదించుకుంటున్నారు, మీరు పెట్టుకుంటున్నారు, మీరు చదువుకుంటున్నారు, మీరు ఉంచుకుంటున్నారు, దానివల్ల లాభం ఏముంది? ఎవరూ మీకు ఇష్టపడరు. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర ఎక్కువ పెరిగాక అందరి దృష్టి మీ వైపే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి దక్కలేదో, దక్కలేని వాళ్ళకి వచ్చేది చాలా కోపం. అందుకే చిన్నప్పుడు కథ చెప్తారు, నక్క ఒకటి ద్రాక్షకి, ఎగిరెగిరి చూశాను, అందకపోతే ఏముంటుంది? చీదేమి పుల్ల ద్రాక్షలు ఉంటుంది. అందలేదు కాబట్టి పుల్ల ద్రాక్షలు అయినాయి. మరి అంతవరకు తన ప్రయత్నం చేయలేదా? సో సర్వసాధారణంగా ఎవరికైనా ఏదైనా దక్కకపోతే కోపం వస్తుంది. ఆ కోపాన్ని వాళ్ళు ప్రదర్శించే రీతిలో ఆ వస్తువు మీద ఒక అసహ్యం వస్తుందన్నమాట. అటువంటి మీరు అంగీకరించండి, అది వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. నాకు ఉంది కదా, దాన్ని నేను ఎలా ఉపయోగించాలి? ఆ ఉన్నదాన్ని మీరు అహంగా ప్రదర్శించకుండా ఎప్పుడైతే వాళ్ళకి పంచడం ప్రారంభించారో కోపం అనేది ఎవరి మధ్యన ఉండదు. పేరెంట్స్ పిల్లలకి చాలా టైం ఇవ్వరు, పిల్లలు చాలామంది చదువుకు టైం ఇవ్వరు. అప్పుడు డెఫినెట్లీ అందరి దగ్గర 24 గంటలే ఉన్నా వీళ్ళకు ఉన్న సమయాన్ని మీరు ఎప్పుడైతే వేస్ట్ చేసుకుంటున్నారో అందరికీ కోపం వస్తుంది, అప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సార్, ఎదుటి వాళ్ళకి మన మీద కోపం వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? ఎదుటి వాళ్ళకి మన మీద కోపం వచ్చింది అంటే డెఫినెట్గా మనలో ఏదో కొంత తేడా ఉందమ్మా. అది మనం తప్పకుండా క్వశ్చన్ చేసుకోవాలి. అసలు మన బిహేవియర్కి ఏ పర్టికులర్ పాయింట్లో అతను కోపం వచ్చిందో అని ఆలోచించుకుని ఆ బిహేవియర్ మనం చేంజ్ చేసుకుంటే చాలు. తానొప్పక నితనొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మనం తప్పకుండా ఎవరిని మనసు బాధ పెట్టద్దు. బాధ పెట్టాము అంటేనే అతనికి కోపం వస్తుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అతను కోపాన్ని ప్రకటించాడు, కానీ ఈ చర్యకి ఏదో రోజు మనం కూడా బాధపడతాం. అంటే మన మీద మనకు కోపం వస్తుంది, అది చాలా ఘోరం. మన మీద మనకు ఎప్పుడు కోపం రాకూడదు. ఈ పని చేయలేదే, నేనే చేస్తుంటే బాగుండేదే అనుకోవడం ఒక రకంగా కోపమే. తన అసమర్థత కూడా కోపంగా మారిపోతూ ఉంటుంది. సో వీలున్నంత వరకు మనం మన అసమర్థతను తగ్గించుకోగలిగితే మన మీద మనకి కోపం రాదు, మన మీద ఎవరికి కోపం రాదు. పేరెంట్స్ పిల్లల నుండి కోపం రాకుండా ఉండాలి, రాకుండా పెంచాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైతే మనం కోపం వచ్చిందో పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలంటే, ఆ పర్టికులర్ టైంలో అతనికి ఆ సంఘటన తప్ప వేరే ఏ సంఘటన గురించైనా మాట్లాడండి. మాట్లాడితే పిల్లల్లో అస్సలు కోపం రాదు. కానీ మనం చాలాసార్లు ఆ సంఘటన గురించే మాట్లాడతాం. ఏ పర్టికులర్ విషయంలో ఒక విద్యార్థి ఒత్తిడికి గురవుతున్నాడో ఆ సంఘటనను ఎవరు టచ్ చేసినా కోపం వస్తుంది. చాలాసార్లు మనం నిజ జీవితంలో ఏం చేస్తామంటే బకెట్లు సమస్యలు పట్టుకుని తిరుగుతూ ఉంటాం. వాడు ఆల్రెడీ బకెట్ ఫుల్ అయిపోయింది, ఆ ఫుల్ అయిపోయిన బకెట్తో నడుస్తున్న మనిషి దగ్గరికి వెళ్ళి మీరు స్పూన్ నీళ్ళు వేస్తే ఏమవుతుంది? బయటపడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పూర్తి ఒత్తిడితో ఉన్నాడు. అందుచేత అతను పూర్తిగా ఎంప్టీ చేయండి. ఎంప్టీ చేయాలంటే బకెట్ని పూర్తిగా ఖాళీ చేయండి. ఎప్పుడైతే పూర్తిగా ఖాళీ అయ్యేలా మీరు మంచిగా మాట్లాడారో ఆ తర్వాత మీరు స్పూన్ వాటర్ వేయండి, మగ్గు వాటర్ వేయండి, ఇంకో బకెట్ వాటర్ వేయండి, అతనికి కోపం రాదు. అంటే పిల్లలకు మనము జీవిత విధానం చెప్పాలి. జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళాలనుకున్న స్థాయికి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని దగ్గరగా ఉందా లేదా అని ప్రశ్నించడం అతను ఆలోచన చేసేలా చేస్తుంది. అలా కాకుండా నువ్వు చేస్తున్న పని తప్పు అంటే డెఫినెట్లీ అతను కోపం వస్తుంది. అయితే సందర్భం వచ్చినప్పుడు కోపం రావడం అనేది సహజం. అయితే పిల్లలు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు చెప్పాలి ముందే. అయితే యా అంటే అతను చేసిన పని అతను అనుకున్న పనికి దగ్గరగా ఉందా లేదా అన్న విషయం అతనికే చూపించండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్న విషయం అతనికి అర్థమైతే తానంతటా తానే మారుతాడు. అసలు చాలామంది ఏంటంటే పేరెంట్స్ పిల్లల మాట వినరండి, వినరు. చాలామంది పిల్లలతో గడపరండి. 24 గంటల టైం ప్రతి పేరెంట్కి ఉంటుంది.
కనీసం ఒక 3 గంటలు 4 గంటలు పిల్లలు పక్కన కూర్చుని అసలు నీకు ఏం కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు, నేను నీకేమైనా సహాయపడగలనా, ఆ ప్రశ్నే ఉండదండి. పిల్లలు వచ్చి పేరెంట్స్ మాట్లాడిన వెంటనే వీళ్ళు ఏదో చాలా బిజీగా ఉన్నట్టు దాన్ని కట్ చేస్తారు, కండెమ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. అది పిల్లలు తట్టుకోలేరు. అందుకే బయటకు వెళ్ళి బయట హాయిగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు, బయట కంఫర్ట్ జోన్లో ఉంటారు, ఇంటికి వస్తే చిరాకు వస్తుంది. రైట్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వరుణ్, నేను జేఎన్ఐటీ కాలేజీలో చదువుకుంటున్నాను. నాకు జనరల్గా ఒక డౌట్ ఉంది సార్. జనరల్గా మనం పెద్దగా అయిన తర్వాత మనకి అర్హత, డబ్బు అన్నీ ఉంటాయి, అయినా కానీ మనకి కోపం వచ్చే సందేశాలు ఏమైనా ఉన్నాయంటారా? కోపం రావడానికి డబ్బుకి, ఆహారానికి, మేడకి, కార్కి సంబంధం లేదండి. కోపం ఎప్పుడు వస్తుందంటే మీరు కోరుకున్న జరగకపోతే కోపం వస్తుంది. కో ప్లస్ కో, కోరిక ఈజ్ ఈక్వల్ టు కోపం, దట్స్ ఆల్. మీకు ఎప్పుడైనా కోరిక పుట్టచ్చు. 65 ఏళ్ల వయసులో మీకు కోరిక పుడితే అది దక్కకపోతే కోపం వస్తుంది. అక్కడ మీకు పెద్ద కారు ఉందా, మీకు పిల్లలు ఉన్నారా, డబ్బు ఉందా, ఇవన్నీ లెక్క కాదు. కోరిక పుట్టిందంటే కోపం రావడానికి ఆస్కారం ఉంది. అదొక్కటి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. కోరిక పుట్టే ముందు ఒక్కసారి ఈ కోరిక నాకు ఇప్పుడు అవసరమా అని అనుకుంటే మీకు కోపం రాదు. సో చివరిగా ప్రేక్షకులకు ఈ కోపం గురించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్లీ కోపం అనేది మన కోరికల నుంచే పుడుతుంది కాబట్టి వీలున్నంత వరకు మనం దేనికి కోరిక పడుతున్నామో అదొక్కసారి పునరాలోచన చేయండి. వీ డిజైర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్, బట్ గాడ్ గివ్స్ అస్ వాట్ వీ డిజర్వ్. మనకి కోరికలు ఎన్నున్నా కూడా మనం దేనికి అర్హులమో దేవుడు అదే ఇస్తాడు. అందువల్ల ఈ ఒక్క సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుని మన అర్హతను పెంచుకుంటే డెఫినెట్లీ మన కోరికలు అనేవి తక్కువ అవుతాయి. మన కోరికలు ఎప్పుడైతే తక్కువ అయ్యాయో మన కోపం తక్కువ అయిపోతుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనం చాలా ప్రశాంతంగా జీవిస్తాం. పూర్వం అందుకే ప్రతి ఇంట్లో ఓ రావి చెట్టు వేసేవారు, ఓ వేప చెట్టు వేసేవారు, ఒక తులసి చెట్టు వేసేవారు. ఈ మూడు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. ఇప్పుడు ఏ ఇళ్లలో కనపడుతున్నాయి? ఎంత కాంక్రీట్గా మనం జీవిస్తున్నాం. మనకేం కావాలో మనకు తెలియదు కాబట్టి డెఫినెట్లీ ప్రతి విషయం మీద మనం కోపాన్ని తెచ్చుకుంటున్నాం. ఒక్కసారి మనం జీవితం గురించి ఆలోచిస్తే మనకు కోపం రాదు. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సందేశాన్ని మా ప్రేక్షకులు అందించినందుకు. థ్యాంక్స్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. విన్నారుగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన చక్కని సజెషన్స్. అయితే మీకు కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి, ఎందుకు కోపం వస్తుంది అనేది. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మీపైన కోపం వచ్చినప్పుడు కాస్త సహనాన్ని ప్రదర్శించండి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇది ఇవాళ్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. తిరిగి రేపటి సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.